గుడ్ మార్నింగ్ షరణడియా అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మీరు ఆన్లైన్ యొక్క ప్రక్రియ వినాలనుకునే అభ్యర్థులందరూ ప్రధానంగా షర్ణిడియా అకాడమీ నుండి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మిత్రులారా గ్రూప్ టూ మొత్తం విభాగం కానివ్వండి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానివ్వండి లేదా స్పెషల్ పేపర్స్ యొక్క ప్రక్రియ కానివ్వండి లేదా జనరల్ స్టడీస్ మొత్తం కానివ్వండి అయితే ఇవి కావాలనుకునే ప్రతి అభ్యర్థి కూడా మీరు వీడియో ప్రారంభం కాగానే స్క్రీన్ పైన వచ్చే నంబర్స్కు మీరు కాల్ చేయండి తర్వాత రెండవది ఇక మన సబ్జెక్ట్లోకి వచ్చేస్తే కరెంట్ అఫైర్స్ ప్రక్రియలో భాగంగా మనం గతంలో స్టాక్జీకే యొక్క పార్ట్ కంప్లీట్ చేశాం ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే ఏమిటి అంటే ఎవ్రీ వీకెండ్ కరెంట్ అఫైర్స్తో మేము ముందుకు వస్తాను అని చెప్పేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి వారం జరిగే అంశాలన్నీ కూడా ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒకవేళ అంటే మాకు ఆఫ్లైన్ క్లాసెస్ వల్ల ఒకవేళ ఏదైనా బిజీ వల్ల ఆగిపోతే తప్ప ఆగిపోయిన ప్రతి అంశం కూడా మళ్ళీ మీకు అందుబాటులోకి తీసుకొస్తాను నేను గతంలో కూడా చెప్పాను మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కాబట్టి ఇక ప్రస్తుతం రాబోయే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ ఒకసారి మిత్రులందరికీ కూడా మీ విజయంలో షై ఇండియా అకాడమీ భాగస్వామ్యం అవుతున్నందుకు మేమందరికి కూడా మీ యొక్క విజయంతో పాటు మీ మీ యొక్క మీ మిత్రులకు మీ అందరికీ కూడా ఈ ప్రక్రియను తెలియజేయండి ఓకే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే షైన్ ఇండియా టీమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే రైట్ ఈరోజు మనం టాపిక్లో ప్రపంచంలో ఇప్పటి వరకు కాలము పరుగును కాలు పందం పరుగుతో ఆపిన ఒకే ఒక్కడు కాలము పరుగును కాలు పందెం పరుగుతో ఓడించిన ఒకే ఒక్కడు ప్రపంచంలో అతి వేగంగా పరిగెత్తిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన క్రీడాకారుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరము చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరంలోను రెండు వేల పన్నెండవ సంవత్సరం బ్రిటన్ దేశపు రాజధాని లండన్లోను రెండు వేల పదహారవ సంవత్సరం బ్రెజిల్ దేశంలోని రియో నగరంలో జరిగిన ఒలింపిక్ రీల్లోను వరుస మూడు ఒలింపిక్ రెల్లో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతాకాలు గెలుపొందిన వ్యక్తిగా ఓకే స్వర్ణ పతాకాలు గెలుపొందిన వ్యక్తి జమాయకా దేశానికి చెందిన హుస్సేన్ బోల్ట్ ఈ హుస్సేన్ బోల్ట్ యొక్క రెండు వందల మీటర్ల పరుగు పందెం యొక్క రికార్డ్ ఇటీవల బ్రేక్ చేస్తాడు ఒక వ్యక్తి మరి ఈ రికార్డు యొక్క ప్రత్యేకత ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది మనం ఒకసారి చూస్తాం ప్రస్తుతం అమెరికా దేశం నుంచి యువ కెరటంగా దూసుకొచ్చిన వ్యక్తి హుస్సేన్ బోల్ట్ రికార్డు బ్రేక్ చేసిన స్ప్రింటర్ పరుగు పొందిన వీరుడు ఎరియోన్ నైటోన్ ఎరియోన్ నైటోన్ అనే ఈ క్రీడాకారుడు అంటే నల్ల జాతి నెగ్రో జాతి చెందిన ఈయన హుస్సేన్ బోల్ట్ గతంలో నెలకొల్పిన రికార్డును రెండు వందల మీటర్ల పరుగు పొందిన యొక్క రికార్డును మిత్రులారా ఈయన ఈ మధ్య రికార్డు ఈ బ్రేక్ చేశాడు కాబట్టి అంటే ఇప్పుడు మనం రేపొద్దున ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి కాబట్టి నేను అవన్నీ రికార్డ్స్ అన్నీ కూడా చెప్తాను మీరేం బాధపడద్దు ఒలింపిక్ తొలి స్వర్ణ పతాకం నుంచి మొలుకొని చివరి చివరి పతాకం గెలుపొందిన వ్యక్తి ఎవడు మరియు అదే రకంగా ఒలింపిక్ జ్యోతి ప్రారంభము దాని యొక్క నినాదం అవన్నీ కూడా నేను మనం నెక్స్ట్ వీడియోలో మనం అందరం కూడా పూర్తి స్థాయిలో భారతదేశం నుంచి పాల్గొన్న వ్యక్తులు ఎవరు అవన్నీ కూడా నేను ఆ వీడియోస్ చేస్తాను మీరేం బాధపడద్దు అండి ప్రతి అంశము మీకు ఖచ్చితంగా మీకు వీడియోస్లో వచ్చేస్తుంది మీరు నేను ముందే చెప్పాను మన ప్రారంభంలో ప్రతి క్లాస్లో కూడా అన్ని అంశాలు మీకు అందజేయబడతాయి మీరు ఇతర వీడియోస్తో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము ఆన్లైన్లో మేము ఏ రకంగా అయితే మేము ఆఫ్లైన్లో వేలాది మంది విద్యార్థులకు న్యాయం చేసామో మేము మా మ్యాగ్జిన్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేస్తున్నామో మేము ఆన్లైన్ మా వ్యవస్థ ద్వారా కూడా షైననియాప్ టీమ్ తరపు నుంచి లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క విజయంలో భాగస్వామ్యం అవుతున్నామని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒలింపిక్ వస్తుంది కాబట్టి ఈ యొక్క హుసేన్ బోల్ట్ యొక్క రికార్డును బ్రేక్ చేసిన ఎరియోన్ నైటోన్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఎప్పుడు ఈ పోటీలో పాల్గొన్నాడు ఒక ప్రాక్టీసింగ్ పోటీలో ఆయన ఏ రకంగా ఇతను రికార్డును బ్రేక్ చేశాడు మరి గతంలో హుస్సేన్ బోల్టు ఈ రికార్డు ఎప్పుడు కొల్ నెలకొల్పాడు దీని యొక్క ప్రత్యేకత మనం ఒకసారి చూద్దాం ఓకే రైట్ అయితే ఇందులో భాగంగా ఏమన్నాను ఎరియోన్ నైటోన్ ఇతను అమెరికా దేశానికి చెందిన క్రీడాకారుడు అమెరికన్ స్ప్రింటర్ ఈయన ఓకే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గల ఈ క్రీడాకారుడు ఇటీవల ఏమిటి అంటే హుస్సేన్ బోల్ట్ రెండు వందల మీటర్ల పరుగు పందెంలో నెలకొల్పిన రికార్డును ఇతడు బ్రేక్ చేశాడని మరి ఈ రకంగా చేసిన ఈ స్ప్రింటర్ పరుగు పందెం క్రీడాకారుడు ఎప్పుడది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిది రోజున మిత్రులరా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిది రోజున అక్కడ ఒలింపిక్ ట్రయల్స్లో భాగంగా అంటే ఇప్పుడు మనము జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఎనిమిది వరకు రాబోయే ముప్పై రెండో ఒలింపిక్ క్రీడలో జపాన్ దేశపు రాజధాని టోక్యోలో నిర్వహిస్తారు కాబట్టి అమెరికాలో ఎవరెవరైతే ఈ పోటీల్లో పాల్గొనే వ్యక్తులు ఉన్నారో క్రీడాకారులు వాళ్ళకి ఏం చేస్తారు ఒలింపిక్ ట్రయల్స్ నిర్వహించారు ఈ ట్రయల్స్ పోటీ ఎప్పుడది రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల ఇరవై ఎనిమిది రోజున ఒలింపిక్ ట్రయల్స్లో భాగంగా అమెరికాలో నిర్వహించిన అండర్ నైన్టీన్ పోటీల్లో అండర్ నైన్టీన్ యొక్క ఈ పోటీల్లో రెండు వందల మీటర్ల పరుగు పంది రెండు వందల మీటర్ల పరుగు పందని ఓకే నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మిల్లీ సెకండ్స్ పంతొమ్మిది సెకండ్ల ఎనిమిది నాలుగు మిల్లీ సెకండ్లలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు మిల్లీ సెకండ్లలో పంతొమ్మిది సెకండ్ల ఎనిమిది నాలుగు మిల్లీ సెకండ్లో ఇతడు పరిగెత్తి అమెరికన్ స్ప్రింటర్ ఈయన పరిగెత్తి హుసేన్ బోల్ట్ గతంలో నెలకొల్పే రికార్డును ఈయన బ్రేక్ చేశాడు ఎరియో నైటోన్ ఈ రికార్డును బ్రేక్ చేస్తాడు ఓకే నైన్టీన్ పాయింట్ ఎయిటీ ఫోర్ మిల్లీ సెకండ్స్లో టూ హండ్రెడ్ మీటర్స్ మరి గతంలో ఇదే టూ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందాన్ని హుస్సేన్ బోల్ట్ అది హుసేను బోల్ట్ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది మిల్లీ సెకండ్ల పరిగెత్తాడు ఆయన కంటే ఈయన నాలుగు మిల్లీ సెకండ్లు తక్కువ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు ఈయన ఎనిమిది ఎనిమిది ఈ రికార్డును ఇప్పుడు ఎరియో నైటోస్ బ్రేక్ చేశాడు కాబట్టి ఇటీవల పోటీ పరీక్షలు ఏమంటారు హుస్సేన్ బోల్ట్ రెండు వందల మీటర్ల పరుగు పొందే రికార్డును బ్రేక్ చేసిన అమెరికా దేశానికి చెందిన స్ప్రింటర్ క్రీడాకారుడు ఎవరంటే ఎరియోన్ నైటోస్ పేరును గుర్తుంచుకోవాలి ఏ రోజు ఆ రికార్డు బ్రేక్ చేసి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిది ఎప్పుడది అండర్ నైన్టీన్ యొక్క పోటీల విభాగంలో ఒలింపిక్ ట్రయల్స్లో భాగంగా ఈ రికార్డును అతను బ్రేక్ చేశాడు గతంలో హుసేన్ బోల్ట్ ఏం చేశాడు నైన్టీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ మిల్లీ సెకండ్లో ఈ రికార్డు సృష్టించాడు ఓకేనా రైట్ ఇది హుస్సేన్ బోల్డ్కి సంబంధించిన యొక్క ప్రక్రియ ఎరియో నైటోస్ ఆ పేరు గుర్తుంచుకోవాలి